ఇప్పుడు మొత్తం పాప ఫ్యామిలీ ముంబై ఎడ్యుకేషన్ అంతా పాప లేదండి నేను ప్రస్తుతానికి ఆన్లైనే ఎడ్యుకేషన్ అంతా ఆన్లైనే కాబట్టి ఇది బట్ యా నేను ఆన్ అండ్ ఆఫ్ అండి అంటే అక్కడ సినిమా చేస్తే అక్కడ ఉంటాను ఆ ఫెసిలిటీ ఉందిగా మనకి ఇక్కడ సినిమా చేస్తే ఇక్కడ ఉంటాను సో ప్రస్తుతానికైతే హైదరాబాద్లో ఉన్నా అంతా కూడా సో ఐ హ్యావ్ రెండు చోట్ల నాకు ఫ్లాట్ అపార్ట్మెంట్ ఉంటుంది నేను అక్కడికి వెళ్తే ఇప్పుడు పాండమిక్ టైం పాండమిక్ టైంలో ఇంకా ఎందుకంటే స్కూలింగు ఇది ఏమీ లేదు కాబట్టి అక్కడున్న ఎక్కడున్నా ఇట్స్ వేరెవర్ యూఆర్ యు హ్యావ్ టు బి సేఫ్ ఒక ప్లేస్లో సెక్యూర్డ్గా ఉండడం అన్నది ఇంపార్టెంట్ అంతే అది మనకి దౌర్భాగ్యం సో వీ హ్యావ్ టు బి సేఫ్ అంటే లక్కీగా అండి బిగినింగ్ నుండి టచ్డ్ నాకు నా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవ్వరికి కరోనా రాలా ఎందుకంటే నేను చాలా మాస్క్ వేసుకుని శానిటైజ్ చేసుకుని అంతవరకు పాటిస్తూ జాగ్రత్తగా ఉన్నాం చాలామంది ఏంటంటే అంత మూమెంట్ వరకు ఉంటారు కొన్ని కొన్ని అనుకోని సందర్భం అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎవరినైనా కలిసేటప్పుడు మా తీసి మాట్లాడుతుంటారు అంటే ఎందుకంటే మన మన ఫ్రెండే కదా మన బాబాయే కదా అనుకుంటాం అంటే వాళ్ళకు ఉండదన్న ఫీలింగ్ ఒక ఎక్కడో బ్రెయిన్లో ఉంటుంది అలాంటి వాళ్ళకి వస్తుంది సో మనం ఇప్పుడు ఇంటర్వ్యూలు అంటే తప్ప ఇప్పుడు మనం మన ఫేస్లు కవర్ చేసుకుంటే వేస్ట్ కాబట్టి మనం తీసాం కానీ బట్ జనరల్గా అయినా కూడా మనం డిస్టెన్స్లో ఉన్నాం సో అది మెయింటైన్ చేయాల్సింది మనం పూర్తిగా పోయే వరకు అది మెయింటైన్ ఇప్పుడు అమెరికాలో మొత్తం మాస్కులు తీసేయచ్చు వ్యాక్సినేషన్ మళ్ళీ వద్దు పెట్టుకోవాలంటున్నారు ఇప్పుడు అందుకే రోజుకో లక్ష కేసులు వచ్చేటప్పుడు సో ఇట్స్ మ్యాండేటరీ అండి మనకి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి ఎవరికి నేను చెప్పినట్టు హూకు కూడా తెలియదు కదా డబ్ల్యూహెచ్ఓ కూడా సో మనం పెట్టుకుంటూ కూడా తెలియదు కదా సో కొద్ది రోజులు పెట్టుకుంటూ ఉంటే బెటర్ మనం సేఫ్టీ ఉంటే మనకు రాకుండా హెచ్ఓ కాదు అయితే అది అడిగే తెలియదు కదండి వాడు చెప్పినట్టు రాంగే వ్యాక్సిన్స్ టెన్ ఇయర్స్ తర్వాత వస్తాయి అన్నాడు వన్ ఇయర్లో వ్యాక్సిన్స్ వచ్చాయి ఈ వ్యాక్సినేషన్ అంతా అట్లీస్ట్ టెన్ పర్సెంట్ వేయడానికి త్రీ ఇయర్స్ పడుతుంది అన్నాడు టెన్ పర్సెంట్ మొన్న వచ్చి ఫార్టీ పర్సెంట్ వ్యాక్సిన్ డిసెంబర్ కింద అయిపోతే మొత్తం వెళ్ళిపోద్ది అండి ఆడికి ఆశలు వాళ్ళు వచ్చి చేత ఇచ్చారు కదండి వాడు కూడా ఆడికి వాట్సాప్లో చాటింగ్లు చూసి చెప్తున్నాడు ఎవరు పంపించేయని చూసి ఇలాగంట అని తెలియదు రీసెర్చ్ లేదు కదా దీని మీద రీసెర్చ్ మీద మాట్లాడాలి కదండి రీసెర్చ్ లేదు కదా ప్రస్తుతానికి మీకు దేవుడు నమ్మకం యా దేవుడు నమ్మకం బాగా నేను అది జగన్ గారికి తక్కువ రాము గారికి అసలు ఉండదు బట్ నాకు బాగా నేను గుళ్ళు వెళ్తాను పూజలు చేస్తాను అన్నీ పర్ఫెక్ట్గా అవన్నీ మాత్రం అంటే నేను నమ్ముతా అంటే దేర్ ఈజ్ వితౌట్ పవర్ నేను ఎస్ట్రానమీ చదువుకున్నప్పుడు కూడా అప్పట్లోనే అనుకున్నాను అంత బిగ్ బ్యాంగ్ తీరీ నుంచి వచ్చింది అనుకున్నా కూడా బిగ్ బ్యాంగ్ కూడా ఎవరో ఎవరూ క్రియేట్ చేయాలి కదా ఆ బాల్నైనా ఒక నైనా సింగిల్ ఐటమ్ నుంచి అన్నీ వచ్చినా ఆ యాటమ్ నైనా క్రియేట్ చేయాలి దట్ కుడ్ బి ద క్రియేటర్ అన్నది సో డెఫినెట్లీ దెర్ ఈస్ సమ్ క్రియేషన్ ఆఫ్ ఇది ఉందని నేను నమ్ముతా సో అదే దానికి ఆ ప్రకారం వెళ్తా అన్ని గుడ్లు వెళ్తా ఆల్మోస్ట్ శక్తి పిఠాల్లో యాభై శక్తి పిట్టాలు యాభై ఒకటి ఉన్నాయి కదండి ప్రస్తుతానికి యాభై ఒకటిలో కూడా నేను తొమ్మిదో పన్నెండు పదో వెళ్ళిపోయా అంటే వెళ్ళిపోతుంటా అంటే గ్యాప్ ఎవరికి చెప్పకుండా సైలెంట్గా వెళ్ళి కామాఖ్య ఇలా కోల్లాపూర్ వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వచ్చేస్తుంటాను సైలెంట్గా సో అలా ఉంది లేకపోవడం కాదు ఇది అమ్మ వాళ్ళు చూసి పెట్టించారా లేకపోతే మీరు జాతకం చూపించుకొని పెట్టించుకున్నారా ఏంటండి కాదండి అసలు యాక్చువల్గా అలా అనుకుంటున్నారేమో ఇది నేను మన మచ్చరవి వాళ్ళ ఫాదర్ పోయినప్పుడు అదే ఏమంటారు హరిద్వార్ మచ్చరవి గారి మచ్చరవి నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదండి సో అక్కడ వెళ్ళాం హరిద్వార్కి వెళ్ళాం హరిద్వార్లో హిగిలి కలపడానికి వెళ్ళినప్పుడు అక్కడ బయట ఒక షాప్కి వెళ్ళి అక్కడ అక్కడ ఈ మన ఏమంటారు కాదండి శక్తి ఇది ఉంటుంది కదా యంత్రం శ్రీయంత్రం స్త్రీయంత్రంతో ఒక రింగు తీసుకున్నాం అనమాట మేము అలా అది పెట్టుకున్నాం ఇంకా అక్కడ పెట్టుకుని అప్పటి నుంచి అలా ఉంది ఏది కూడా అసలు ఏది అసలు దీనికి ఏదో అస్ట్రాలజికల్ సైన్ అన్నది అది నేను బిలీవ్ చేయను మళ్ళీ అంటే దేవుడి ఫోటోలు పెట్టుకోవచ్చు మీరు కావాలంటే ఉంగరాల్లో పెట్టుకొని చేసుకోవచ్చు కానీ రాళ్ళు మేము మీ లైఫ్ని మార్చేస్తాయి అన్నది మాత్రం ఇట్స్ అంటే టెక్నికలీ ఇట్స్ ఎ ఫేక్ థింగ్ కదండి ఎలా హౌ కెన్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ యూ మరి అదే రాయితోనే కదా కట్టుకున్న ఇల్లు అంతా సో అందులో ఒక రాయి పెడితే మొత్తం ఇల్లు మారిపోద్ది మారదు కదండి సో అది ఐ డోంట్ బిలీవ్ సినిమాలో యాక్ట్ చేసినట్టున్నారు అవును మన ఇతన్ ఫిలిం క్రాక్లో చేసాడు నేను యాక్చువల్గా మచ్చరవి నేను ఎప్పుడో అంటే తను అసిస్టెంట్ రైటర్గా ఉన్నప్పుడు నేను అసిస్టెంట్ రైటర్గా ఉన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ తను కొరటాల శివ నేను మేమంతా అప్పుడు ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళం మేమంతా సో తను రైటర్గా పైకి వచ్చాడు తర్వాత నేను నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి దాంట్లో పైకి వచ్చాం సో ఏదో మన నా ఇది నేను చూసుకుంటాం మా ఇద్దరు థింకింగ్ వే ఇద్దరిది చాలా డిఫరెంట్ ఇప్పుడు జగన్ గారికి నాకు సింక్ అయినట్టు తనకి నాకు నాది వేరే స్టైల్ ఆఫ్ మోడస్టీ తందు వేరే కైండ్ ఆఫ్ అలా ఉంటుంది మహేంద్ర అంతే తప్ప తన వేరు నాది వేరు సినిమాలుగా కొటల్ శివ్ గారు తోటి ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందండి అంటే రీసెంట్గానే రీసెంట్గా అంటే నా సినిమా స్టార్ట్ అవ్వకముందు కలిసానండి అంతే శబ్దం స్టార్ట్ అవ్వకముందు ఒకసారి కలుసుకున్నాం ఒక దీంట్లో సరదాగా పార్టీలో కూర్చొని కలిసి మాట్లాడినప్పుడు అంత ముందు రెగ్యులర్గా కలుసుకునే వాళ్ళమే ఇప్పుడు తన దగ్గర టైం ఉండదు తను పెద్ద డేటర్ అయిపోయాడు సో నాకు నాకు కూడా ఏంటంటే నాకున్న లిమిటెడ్ ఫ్రెండ్స్ అంటే మనకి ఏజ్ ఆఫ్ ఒక ట్రైలేజ్ అయ్యాను నేను ఒక మీకు మనందరం కూడా అండి చిన్నప్పుడు స్కూల్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు తర్వాత కాలేజ్ ఆ తర్వాత మనకి సో ప్రాసెస్లో కొంతమంది ఉంటుంటారు వాళ్ళు కంటిన్యూ అవుతుంటారు కొంతమంది పోతుంటారు సో ఎండ్ ఆఫ్ ద డే ఒక ఫార్టీ తర్వాత మీరు ఫార్టీస్ దాట్ ఇయర్ అనేటప్పుడు మనకి ఒక స్టెబిలైజ్డ్ ఒక అవగాహన ఉంటుంది అంటే అప్పటికి వస్తుంది మన నాలెడ్జ్ ఏంటంటే వీడు రియల్ ఫ్రెండు వీడు మనకి కావాలి మనకు కూడా ఉండాలి లేదంటే మనం వాడికి కూడా ఉండడం వాడికి అవసరం అనే ఒక ఫీలింగ్ మనకు అప్పుడే వస్తుంది సో ఆ మెచ్యూరిటీ మనకి వచ్చినప్పటి నుండి అంత ముందు వరకు ఆ వన్ నైట్ స్టాండ్స్ లాగా కలిసి తాగామా తిరిగామా ఏవో మాట అనుకున్నామా కలిసి విడి ఇలాంటివన్నీ ఉంటాయి సో ఆ మెచ్యూరిడ్గా ఇప్పుడు స్టెబిలైజ్డ్గా కొంచెం మేము లిమిటెడ్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఆ లిమిటెడ్ ఫ్రెండ్స్తో ఐఎమ్ సో హ్యాపీ అలాగే వాళ్ళు కూడా హ్యాపీ సో అది హ్యాపీగా హ్యాపీనెస్ ఇస్తుంది సో మిగిలిన వాళ్ళందరితో ఎవరితో విరోధం ఉండదు బట్ మనం కలిసినప్పుడు మాట్లాడుకుని హాయ్ హలో అని చెప్పుకునేంత ఉంటుంది అంతే అలాగే కోటల్ షోతో కూడా నాకు విష్ చేసుకుంటాం బర్త్డే విష్ చేసుకున్న ఇది చేసినా కలిసినా లేదని చూస్తే చాలా తను తను చాలా గ్రౌండెడ్ పర్సన్ అసలు తలకి తల మీద పెట్టుకునే వ్యక్తి కాదు సో బట్ స్టిల్ ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు ఇదిగా ఉన్నప్పుడు బిజీగా ఉన్నప్పుడు వాళ్ళని మనం ఇది చేయకూడదు అన్నది నా ఇది Hi, this is Isha javra. This is Manara Chopra. Hi, this is Karthikeya. i Director Tejani. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't Forget to subscribe to I drink.